అబ్బా హుజూరాబాద్ ఎన్నికల పుణ్యమా అని ఎన్నెన్ని లాభాలు జరుగుతున్నాయి లీడర్ల నోటి నుంచి కొత్త కొత్త హామీలు బయటికి వస్తున్నాయి నాకెందుకో ఇంకా రెండేళ్లల్లో జరగబోయే ఎలక్షన్లల్లో చెప్పబోయే మాటలు ఇప్పుడే చెప్తున్నట్టు అనుమానం కొడుతున్నది ఎందుకు ఈ మాట అంటున్నానంటే మరి గట్లనే మన లీడర్లు చెప్పే హామీలు చూడండి ఏసొంటి వారాలు ఇస్తున్నారో కిరాయికున్న వాళ్ళకు కట్టిన ఇంట్లోకే ఇల్లు కట్టి తొలిచే కార్యక్రమం చేపట్టు ఎవరికైతే జాగ ఉందో పాత ఇల్లు కూలిపోతుందో ఊరుస్తున్నదో మీ జాగల మీకు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి నేను చెప్తాను అబ్బా పేదోళ్ళు సంబ్రవడే సల్లటి ముచ్చట సక్కని మాట మాట్లాడిండు కదా మన ఆర్థిక మంత్రి హరీష్ రావు సారు హరీష్ రావు సార్ చెప్పిండు కదా అని ఎగిరి గంతేశారు మాకు ఇల్లు కట్టుకునేటానికి సర్కార్ సాయం చేస్తది కావచ్చు అనుకునేరు ఎందుకంటే సార్ చెప్పింది మొత్తం తెలంగాణలో ఉన్న పేదోళ్ళకు కాదు ఒక్క హుజూరాబాద్ పబ్లిక్కే ఇండ్లు కట్టుకునేటానికి పైసలు ఇప్పిస్తాడట అంటే మా పరిస్థితి ఏందనుకుంటున్నారా ఏం లేదు పోయి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉండాలి మరి అంతకు మించి మనం ఏం చేయలేము ఒకటేసారి కోటి రూపాయలతో చిరుగబాబు బ్రిడ్జితో పాటు ఇక్కడ వరకు 60 లక్షల రూపాయలతో డాంబర్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ గుడి చుట్టూ 40 లక్షల రూపాయలు జరిగింది ఇన్నరా ఎట్లా ఎమ్మటెమ్మటే పనులు జరుగుతున్నాయో పైసలు శాంక్షన్ చేసుడు పనులు జరిగిపోడు షిట్ కేసినంత సేపట్లో అయిపోతూనే ఉన్నది అది మన సర్కార్ అంటే అది మన మంత్రులు అంటే ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ ఇంకా చాలా దిక్కులున్న గిరిజన ఊడాలకు నేషనల్ హైవేలు ఉన్నాయి దావకాండ్లకు డోలీలల్లా జోలెలు కట్టుకొని పోతలేరు సకల సౌలతులతోనే తూల తూగుతున్నారు ఒక హుజూరాబాద్లోనే పబ్లిక్ ఎన్కవర్డర్ కాబట్టే వరాల మీద వరాలు ఇస్తున్నారు అసలు తెలంగాణ మొత్తంలో పూరి గుడిసెలు ఉన్నోళ్ళు ఎవ్వరు బీద బిక్కి ఎవ్వరు ఒక హుజూరాబాద్లోనే ఉన్నట్టు చేస్తున్నారు మన మంత్రులు అంటే హుజూరాబాద్ పబ్లిక్కు ఇండ్లు కట్టుకునేటానికి పైసలు ఇవ్వద్దని కాదు కానీ కడమొల్ల పరిస్థితి ఏందన్నట్టు అంటే మల్ల ఎన్నికల దాకా వీళ్ళ హామీల కోసం ఎదురు చూడాలన్నట్టు ఎట్లా మారుస్తున్నారో చూడండి తెలంగాణ రాజకీయాలని అనుకుంటున్నారు మన మంత్రుల మాటలిన తెలంగాణ పబ్లిక్కు